యెషయా గ్రంథంలో 13వ అధ్యాయంలో 22వ వచనం అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఈ విధంగా ఉంటుంది. వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలును మొరలిడును అని వ్రాయబడి ఉంటుంది. అక్కడ కుక్కలు అనే మాటనే మనం తీసుకుందాం, నక్కల్ని పక్కన పెట్టండి, కుక్కలు అనేటువంటి మాటను మాత్రమే తీసుకుందాం. ఏ కుక్కలవి? అడవి కుక్కలు. అలంకార భాషలో వ్రాయబడిన వాక్యం ఇది. అక్కడ అడవి కుక్కలు అంటే మీకు అర్థం కావటానికి చెబుతున్నాను, అడవి అంటే లోకము, కుక్కలు అంటే మనుష్యులు. అడవి కుక్కలు అంటే లోక సంబంధమైన మనుష్యులు. వీళ్ళు మొర్ర పెడతారట. అప్పుడు ఏం చేస్తారు? మొర్ర పెడతారు అంటే ప్రార్థన చేస్తారు వీళ్ళు. ఎక్కడ ప్రార్థిస్తారు వీళ్ళు?